ఒక అడవిలో కొన్ని ఎలుకలు ఉండేవి. అవి చెట్ల కింద ఉన్న బొరియల్లో సంతోషముగా జీవించేవి. అయితే కొంతకాలానికి వాటికో పెద్ద సమస్య వచ్చి పడింది. ఎక్కడి నుండి వచ్చిందో తెలియదు గాని ఒక గండు పిల్లి చెట్టు మీదకు వచ్చి చేరింది. అది పగలంతా హాయిగా పడుకుని రాత్రిపూట వేటకు బయలుదేరి గుట్టు చప్పుడు కాకుండా ఎలుకలను తినేసేది. మొదట్లో తెలియలేదు గాని తమ వాళ్ళందరినీ పిల్లి పట్టి తినేస్తుందనే విషయం కొన్ని రోజుల తరువాత ఎలుకలకు అర్థమైంది. ఒకరోజు ఎలుకలన్నీ కలిసి దాని పేడ ఎలాగైనా వదిలించుకోవాలని రకరకాలుగా ఆలోచించాయి. చివరికి దాని మెడలో గంట కట్టాలని నిర్ణయించాయి. అయితే ఆ పని చేయడానికి ఒక్క ఎలుక కూడా ధైర్యముగా ముందుకు రాలేదు. చివరికి ఒక చిట్టెలుక తన వాళ్ళందరినీ కాపాడటం కోసం తన ప్రాణాలను పణముగా పెట్టి సాహసము చేయటానికి ముందుకు వచ్చింది. అది ధైర్యంగా పిల్లి దగ్గరికి వెళ్ళి, నువ్వు ఈ అడవికి వచ్చాక అడవికే కళ వచ్చింది. అయితే చడీ చప్పుడు కాకుండా నువ్వు మాలా అతి సామాన్యంగా నడవటం ఏమీ బాగోలేదు. మెడలో ఈ గంట కట్టుకొని నువ్వు టీవీగా నడిచి వస్తూ ఉంటే చూడాలని ఎంతో కోరికగా ఉంది అంటూ పిల్లిని పొగడ్తలతో ముంచెత్తింది. ఆ పొగడ్తలకు ఉబ్బి తబ్బిబ్బైన పిల్లి ఆనందముగా మెడలో గంట కట్టించుకుంది. అప్పటి నుండి పిల్లి వస్తున్నట్టుగా గంట శబ్దం వినిపించగానే ఎలుకలన్నీ జాగ్రత్త పడి ప్రాణభయం లేకుండా హాయిగా జీవించసాగాయి.